అన్నాడీఎంకే లో విభేదాలు రచ్చకెక్కాయి. జనరల్ బాడీ మీటింగ్ నుంచి బయటకొచ్చిన పన్నీర్ సెల్వం పై దాడి జరిగింది. పళని వర్గం వాటర్ బాటిళ్లతో అటాక్ చేసింది. అంతేకాదు ఆయన కారుకు పంక్చర్ కూడా చేశారు. దీంతో మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అన్నాడీఎంకే లో విభేదాలు రచ్చకెక్కాయి. జనరల్ బాడీ మీటింగ్ నుంచి బయటకొచ్చిన పన్నీర్ సెల్వం పై దాడి జరిగింది. పళని వర్గం వాటర్ బాటిళ్లతో అటాక్ చేసింది. అంతేకాదు ఆయన కారుకు పంక్చర్ కూడా చేశారు. దీంతో మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అన్నాడీఎంకే జనరల్ బాడీ సమావేశం ముగిసింది. 23 తీర్మానాలను తిరస్కరించింది పళని వర్గం. ఏకనాయకత్వం కోసం పళనిస్వామి పట్టుబట్టారు. కానీ పన్నీర్ సెల్వం వర్గం దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగింది. దీంతో జులై 11న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది అన్నాడీఎంకే. செயற்குழு பொதுக்குழுனுடைய